హే గాయ్స్ మధు హియర్. సో మీరు లాస్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేశారా కంటెంట్? నేను ఏవైతే చెప్పానో బోల్డ్, అలాగే ఫాంట్ సైజ్ పెంచడం, అలాగే ఫాంట్ సైజ్ తగ్గించడం, సో ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు కదా. సో ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసేంతా బాగానే ఉందనుకుంటే మీకు కామెంట్ ఆప్షన్ యూస్ చేసుకుని అది ఎలా ఉందో నాకు ఒకసారి చెప్పండి. సో నేను దాన్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలన్నది నేను మీకు చెప్తాను, ఓకేనా? సో ఈ వీడియోలో మనం చూడబోయేది ఒక కంటెంట్కి లేదా ఒక టెక్స్ట్కి ఎలా మనం కలరింగ్ ఇవ్వచ్చు అన్నది ఈరోజు మనం చూద్దాం. ఇప్పుడు నేను ఆన్ ద ఇన్సర్ట్ ట్యాబ్ అని క్లిక్ చేశాను. సో దీనికి ముందుగా నేను రెడ్ కలర్ ఇవ్వాలనుకోండి. ఇక్కడ మనకు చూసారా ఫాంట్ కలర్ అంటాం అన్నమాట దీన్ని. సో ఈ ఫాంట్ కలర్ మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేస్తే ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ ఇక్కడ అప్లై అవ్వడం జరుగుతుందన్నమాట. చూసారా రెడ్ కలర్ అప్లై అయింది. సో ఇలాగా, సో దీనికి ఇంకో కలర్ ఇవ్వాలంటే ఎల్లో కలర్. సో ఇలా మనం ప్రతిదానికి కలర్స్ అనేవి అప్లై చేయొచ్చు అన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు మనం ఓన్లీ అక్కడ కనబడుతున్న టెక్స్ట్ మాత్రమే కలర్ అప్లై చేస్తాం. దాని బ్యాక్గ్రౌండ్ చూసారా ఇంకా వైట్లో ఉంది. సో ఈ ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనం మార్చాలనుకోండి. సో అప్పుడు మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పక్క ఆప్షన్లోనే మనం చూస్తే టెక్స్ట్ హైలైట్ కలర్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఈ ఆప్షన్ క్లిక్ చేసి కలర్ సెట్ చేశారనుకోండి, సో దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనకి కలర్ మారుతుందన్నమాట. చూసారా? సో ఇప్పుడు నేను టెక్స్ట్ ఒక కలర్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కూడా ఒక కలర్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక కలర్ హైలైట్ చేయాలనుకోండి. సో క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ హైలైట్ అవుతుందన్నమాట. మనకి మామూలుగా ఏదైనా ఒక హైలైట్ చేయాలంటే మనం ఒక పెన్తో మనం హైలైట్ చేస్తాం చూసారా, సో అలాగే ఇదన్నమాట, ఓకేనా?